సినిమాలో ఒక ర్యాప్ పాడారు ఒక్కసారి ఆ ర్యాప్ ఎనీ టైం నేను యాంకరింగ్ ఓకే అంటాను అలాగే నోయల్ కూడా ర్యాప్ పాడడానికి ఓకే అంటాడు సో నోయల్ని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కమ్ ఆన్ నోయల్ లెట్స్ స్టార్ట్ ది ర్యాప్ నేను కావాలంటే మ్యూజిక్ ఇస్తా డెఫినెట్లీ సుమ గారు రెడీ చేద్దామా ఊరు పేరు మాది గుర్రం గట్టు మాకు ఒకటి ఉంది మ్యూజిక్ సుమ గారు మ్యూజిక్ అంటమ్మా మ్యూజిక్ నేను ఏమనాలి మీరు అన్నారు కదా అంటాను మీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విత్ మ్యూజిక్ పాడుతాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న మీ ముందు పాడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉందన్న ఐ లవ్ యూ అన్న అసలు మీరు కుమ్మి పడేశారు అన్న అద్దరు కొట్టారు మీరు అసలు అండ్ రాహుల్ డార్లింగ్ నా డార్లింగ్ చాలా మంచి పాట పాడాడు ఈరోజు నిన్ను మిస్ అవుతున్నాం అజయ్ అన్న ఇది మీ ముందు పర్ఫామ్ చేస్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది మా వదిన వాళ్ళందరూ ఉన్నారు సాహిత్ ఉన్నాడా సాహిత్ సాహిత్ డార్లింగ్ నీ ముందు పర్ఫామ్ చేయాలని ఉంది డార్లింగ్ నాకు సో యా మా ఊ మా మా విలేజర్స్ అందరు ఎక్కడున్నారు అందరు ఉన్నారు కదా వెరీ హ్యాపీ డార్లింగ్ సో లాస్ట్కి మా యువ అండ్ అనన్య కూడా స్పెషల్గా జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యా మ్యూజిక్ సో ఒక్క నిమిషం ఒకటే నిమిషం నేను అయ్యో రామా ఏంది కర్మ కొంపలి ముంచాడు అనగానే మీరందరూ తందానే తానా అంటారా ఒకసారి అనండి అయ్యో రామా ఏంది కర్మ కొంపలు ముంచాడు ఎంత నమ్మినాము పిచ్చి గంగుగాడు ఊరంతా ముంచాడు ఫిక్స్ అయిపోండి ఇది నేను ఇలా మైక్ ఇలా పెట్టిన ప్రతిసారి పాడండి ఓకేనా రెడీ అడాలింగ్ రెడీ సాహిత్ డాలింగ్ నేను ఇంకొక విషయం సారీ సారీ నాకు స్టేజ్ ఎక్కితే మాటలు ఎక్కువ వస్తాయి అసలు నేను ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి తక్కువ మాట్లాడేది సో ఈ నేను సాంగ్ లేదా సాంగ్ లేదంట ఇదేం సర్ప్రైజ్ రా ఇక్కడ రా ఈయన సతీష్ లాస్ట్ మూమెంట్లో సర్ప్రైజ్ చెప్తుంటాడు మాకు సాంగ్ లేకుండా నేను ఎలా పాడతాను రా సరే అయితే ఓకే కంటిన్యూ ఎట్లా ఎట్లా పాడతాను రా సరే అయితే బ్యాండ్ని పిలిపించాయి బ్యాండ్ వచ్చిందా కనీసం బ్యాండ్ వచ్చిందా రండి ఇక్కడ ఉండే బ్యాండ్ బాజా అంతా నేనే సుమ గారు థ్యాంక్ యూ సుమ గారు నేను ఐ థాట్ దట్ వితౌట్ దట్ ఒక ఫోర్ లైన్స్ మీరు పాడేసేయండి ఐ డోంట్ థింక్ దే హావ్ ద లిరిక్స్ రెడీ రెడీ ఓ ఈ బ్యాండ్ ఆ ఈ బ్యాండ్ అది మ్యూజిక్ లేదు కాబట్టి ఈ బ్యాండ్ డార్లింగ్ రండి డార్లింగ్ ఓకే రెడీ అర్థం కాలే డార్లింగ్ లే లే లేదు వాళ్ళు పాడతారు మన వాళ్ళు వస్తారు రా తమ్ముడు రా we will do the announcement you want to do it yeah padda okay sorry ready darling nen paadthanu etkon okay aa na paataga et kada ayyo rama endi karma kompalu munchaadu kottu ayyo rama endi karma kompalu munchaadu ఎంత నమ్మినాము పిచ్చి గంగుగాడు ఊరంతా ముంచాడు తందానే తానా వద్దు వద్దు అన్న నా చెల్లి అన్నే ప్రేమించింది తందానే తానా గుండె కోతనిచ్చి నా తల్లి ఇల్లు దాటిపోయింది తందానే తానా చెల్లిష్టమని వదిలేస్తే అరిష్టం తెచ్చాడు ఈయన కొడుకు ఊరంతా నమ్మి పుట్టెల్లిస్తే పోగొట్టి వచ్చాడు ఏంది బతుకు అయ్యో రామా అయ్యో రామా ఊరు పేరు మాది గుర్రం గట్టు మాకొకటి ఉంది సెంటిమెంటు కరువులు రోగాలు నిండిపోయే వాటికి ప్రాణాలు ఎన్నపోయే నలుదిక్కుల నాశనం అవుతూ ఉంటే కన్నీళ్లు కురిసే 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 చికెన్ ధాన్యం పెంచి చిన్న ఆశే నమ్మిన బాలమ్మ బల్లి ఇస్తే పోతుంది అరిష్టం బల్లితోనే చికెట్లో చెప్పిన ఈ మాకను సింగంలో చెప్పిన ఈ మాటను మేమింకా జమన జమటాను పన్నెండేళ్లకు వచ్చే ఈ జతర పొట్టెల్నే కోరింది ఓసోదరా ఓసోదరా అన్న మీరు కొడితే నా చెవులు కూడా పగిలిపోతున్నాయి అన్న నా పాట వినిపిస్తలేదు కొంచెం ప్రేమగా మెల్లిగా మీరు అప్పుడప్పుడు పువ్వులు అమ్మాయిల్ని చూస్తూ ఉండాలి అందుకనే నేనేం చెప్తా నేనే ఇప్పుడు శేఖర్ చంద్ర గారిని ఓకేనా అన్న మీరందరూ ఇటు రండి అన్న 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 నువ్వు ఉండన్నా నువ్వు అన్న ఇద్దరు వాయించండి ఇప్పుడు నువ్వు ఇటు వచ్చా అయ్యో రామా ఏంది కర్మ కొంపలు ముంచాడు తందానే తానా ఎంత నమ్మినాము పిచ్చి గంగుగాడు ఊరంతా ముంచాడు తందానే తానా వద్దు వద్దు అన్న నా చెల్లి అన్నే ప్రేమించింది తందానే తానా గుండె కోతనిచ్చి నా తల్లి
చెల్లు దాటిపోయింది తందానే తన చెల్లిష్టమని వదిలేస్తే అరిష్టం తెచ్చాడు ఈయన కొడుకు ఊరంతా నమ్మి పొట్టెలిస్తే పోగొట్టి వచ్చాడు ఎంది బతుకు అయ్యో రామా అయ్యో రామా ఓకే ఇందు మూలంగా యావత్ తెలుగు ప్రజలకు తెలియజేసేది ఏమనగా మా పొట్టేల సినిమా 25వ తారీఖు రిలీజ్ అవుతుంది మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలని మనవి చేసుకుంటున్నాం అహో థాంక్యూ సో మచ్ ఇందు మూలంగా అందరికి తెలియజెప్పేది ఏమనగా అక్టోబర్ 25వ తారీఖున మా పొట్టేల సినిమా విడుదలవుతుంది కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా వెళ్లి సినిమాని చూసి ఆనందించి మాకు రివ్యూలు చెప్పి మాకు కామెంట్లు పెట్టమలసిందిగా మనవి చేసుకుంటున్నాం అహో థాంక్యూ సో మచ్ గారు అన్న థాంక్యూ అట్లాగే కొడుతూ ఉంటే నేను ఇంటికి బయలుదేరతా ఇంకా ఓకే సో థాంక్యూ